పరీక్షలు రాయాలంటే కుస్తీలు పట్టిన అవసరం లేదు, గైడ్ లో ఉన్నది చూసి రాస్తే చాలు. ఇదంతా ఎక్కడో జరుగుతుందనుకుంటున్నారా? కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఈ తంతు కొనసాగుతుంది. నిరక్షరాస్యతను నిర్మూలించి అందరినీ అక్షరాస్యులుగా చేయాలనే ధ్యేయంతో కొన్ని యూనివర్సిటీలు కరస్పాండెన్స్ కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఈ విధానంలో ఎవరు ఏ ప్రాంతంలో ఉంటారో అక్కడే కోచింగ్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక కళాశాల నిర్వాహకులు మాత్రం కోచింగ్ ఇవ్వడం మానేసి చూసి రాసుకోవాలంటూ తర్కీదులు ఇచ్చారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ చెందిన పరీక్షలు ఇక్కడ విద్యార్థులు గైడులు చూసి ఆన్సర్లు రాస్తున్నారు. ఆ దృశ్యాలే కెమెరాకు చిక్కాయి. ఇక్కడ 90% ఏంటంటే వీళ్ళు వీళ్ళు వచ్చి ఇది ఉంటారు గవర్నమెంట్ వీళ్ళునా మెయిన్ వాళ్ళే ఉంటారు ప్రమోషన్ సీట్లు కోసం, ప్రమోషన్స్ కోసం రాసుకుంటారు. అంతే అంతకన్నా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా, నేను గ్రాడ్యుయేట్ చేశాను, వాళ్ళు మాస్టర్స్ పీజీ చేస్తున్నారు, ఎలా న్యాయం జరుగుతుంది ఇంకా? అదే కదా, అసలు వచ్చిన చేంజ్ అయ్యేదిగా మార్పు అయ్యేదిగా. మరి ఎంతకన్నా మార్పు, ఆ మార్పు నుంచి బయటకు రావాలనేగా మా పాత్రికల తాపత్రయం కూడా ఆలోచించుకోవాలిగా. మీరు కూడా సమాజం గురించి ఆలోచించాలిగా. మీరు కూడా మాస్టర్ కదా? నేను మామూలుగా ఆలోచిస్తాను. మరి మీ పేరండి? నా పేరు అమర్నాథ్. ఎక్కడ? ఇక్కడ అమర్నాథ్. ఓకే, మంచిది. ఒకటండి, ఎవరితో మేము మాట్లాడడం, ఎందుకు ఉంటే ఇక్కడే మాట్లాడతాం, అంతేకాని ఎవరికి ఫోన్ చేసి మేముంటూ మాట్లాడే అవసరం మాకేముంది? అదని ఉంటే మీరు మీరు మాట్లాడుతున్నాం కదా. ఏ నువ్వు నువ్వు ప్రస్తుతం నువ్వు నువ్వు పేరు చెప్పాల్సిన అవసరం లేదు కదా. మన ఎందుకు అలా చెప్పటం? వాళ్ళు ఎవరో మనకు చెప్పరు. మరి ఆ విధంగా మాట్లాడండి. కాదు నాకు తెలియదు, మీరు ఎవరు అంటే ప్రస్తుతం వచ్చిన డీటెయిల్స్ ఇవ్వాలి, అర్జెంట్ చెప్పాలి. వాళ్ళు బుక్స్ వాళ్ళు బుక్స్ కాదండి, వాళ్ళు బుక్స్ పెట్టి రాస్తున్నారు. నాకు తెలియదు సార్, నేను స్టాఫ్ యాక్చువల్గా. మీరు స్టాఫ్ సార్? హలో, మరి ఏమి ఒకసారి మరి బుక్స్ పెట్టి రాస్తారు, మరి మీరు ఎట్లా చూసుకుంటున్నారు? డిస్టెన్స్ ఎగ్జామ్ సార్ అది. అవును, రాయకూడదు కదా. హలో సార్, కాదండి డిస్టెన్స్ ఎగ్జామ్ అని ఏ ఎగ్జామ్ అయినా బుక్స్ పెట్టినది రాయకూడదు. రాయితే రాయకూడదు, చెప్పండి. రాయకూడదు సార్, మరి రాస్తారు కదా. రండి సార్, మాట్లాడదాం. ఇక్కడ 90% ఏంటంటే వీళ్ళు వీళ్ళు వచ్చి ఇది ఉంటారు గవర్నమెంట్ ఇచ్చి వీళ్ళునా మెయిన్ వాళ్ళే ఉంటారు ప్రమోషన్ సీట్లు కోసం, ప్రమోషన్స్ కోసం రాసుకుంటారు. అంతే అంతకన్నా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా, నేను గ్రాడ్యుయేట్ చేశాను, వాళ్ళు మాస్టర్ పీజీ చేస్తున్నారు, ఎలా న్యాయం జరుగుతుంది ఇంకా? అదే కదా, అసలు వచ్చిన చేంజ్ అయ్యేదిగా మార్పు అయ్యేదిగా. మరి ఎంతకన్నా మార్పు, ఆ మార్పు నుంచి బయటకు రావాలనేగా మా పాత్రికల తాపత్రయం కూడా ఆలోచించుకోవాలిగా. మీరు కూడా సమాజం గురించి ఆలోచించాలిగా. మీరు కూడా మాస్టర్ కదా? నేను మామూలుగా ఆలోచిస్తాను. మరి మీ పేరండి? నా పేరు అమర్. ఎక్కడ? ఇక్కడ. ఓకే, ముఖ్యమంత్రి.